అందరికీ నమస్కారం పోయిన భాగంలో మనం లలితా త్రిశతీ నామాలలోని నూట ఇరవై నాలుగవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం ఈ భాగంలో నూట ఇరవై ఐదవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అస్మద్గురు దివ్య చరణరవిందాభ్యాం నమో నమ అశేషజనమోహినిీ అరుణమాళ్యభూషాంబరాం భాసురాం జపవిధౌ స్మరేదంబికాం శివాయ గురవే నమ శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో త్రిషతి నామ సంఖ్య నూట ఇరవై ఐదు ఓం సర్వకర్త్ర్య నమ ఓం సర్వకర్త్రి ఇది నాలుగు అక్షరముల నామము ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సర్వకర్తీయ నమ అని పలుకవలను సర్వకర్త్రి మాయారూపమైన స్వశక్తితో సర్వమును సృజించున్నది అని అర్థం పరమేశ్వరి మాయారూపమైన స్వశక్తితో సర్వమును సృజించుతున్నది ఈషత ఈషనీభి మాయాశబ్దలిత చైతన్యము సర్వసమృములైన స్వీయ శక్తుల ద్వారా కార్యనిర్వహణము చేయుచున్నది అను శృతి వలన స్వరూపిణి సృష్టి స్థితి లయకర్తీ అగు పరమేశాని సర్వకర్తీ అని నామముతో స్థుతింపబడుచున్నదని భావము ॐ ऐं ह्रीं श्रीं सर्वकर्त्र्यै नमः शिवशक्तिरूपाय नमः शिवाय ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे